అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండల పరిధిలోని కురాకులపల్లి గ్రామంలో దళితులపై జరుగుతున్న కుల వివక్షత ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో సుమారు 70కు పైగా దళిత కుటుంబాలు ఉంటాయి. చాలా సంవత్సరాలుగా కురుకులపల్లి గ్రామంలో ఉన్న బార్బర్ షాపుల్లో అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి మాత్రమే హెయిర్ కటింగ్ చేస్తారు. దళితులకు హెయిర్ కటింగ్ చేయకూడదని అగ్రవర్ణాల వారు హెయిర్ కటింగ్ షాప్ యజమానులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ గ్రామంలో ఉన్న ఆలయాల్లో దళితులకు ప్రవేశం లేదు. ప్రధానంగా అక్కడ ఉన్న హోటల్లో ఇప్పటికీ 2 గ్లాసులు పద్ధతి కొనసాగుతుంది. ఈ కుల వివక్షత నుండి తొలగించి ఈ గ్రామంలో దళితులకు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించాలని దళిత ప్రజా సంఘాలు కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారికి మరియు డిఎస్పీకు వినతిపత్రం సమర్పించారు. అంతేకాకుండా ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ గ్రామంలో కుల వివక్షతను రూపుమాపాలని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి ముఖ్యంగా ఇక్కడ సమాంతరమైన పాలన ఎవరు భగవంతుడు కూడా రూపాయలు